ఆపదలో ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భరోసా ప్రభుత్వ సహాయంతో కుదుట పడుతున్న కుటుంబాలు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడ్డంత పని అవుతుంది అలాంటిది కాయకష్టం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే రైతులు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు దిక్కు వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారు అనే ఆలోచనతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది రైతులు అకస్మాత్తుగా చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల సహాయం అందజేస్తుంది దీనికి రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు దుబ్బాక నియోజకవర్గంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి వల్ల 1648 కుటుంబాలకు 82.40 కోట్ల ఆర్థిక సహాయం లభించింది దీంతో బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట లభించింది ఆపద సమయాల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదుకుంటున్న తీరుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మా ఆయన బాగాలేక చనిపోయిండు సంవత్సరం అయితుంది కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న వచ్చిండు మా ఇంటికి సహకారం చేసిండు మాకు కూడా 5 లక్షల బీమా రైతు బీమా ఇచ్చిండు ఆయనకు అండగా ఉంటాము ఆయననే గెలిపించుకుంటాం కేసీఆర్కే మన ఓటు కొత్త ప్రభాకర్ అన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇంకా లాభం చేకూరుతుందని మా బతుకులు బాగుపడతాయని అంటున్నారు ప్రభాకర్ అన్నకే మా ఓటు అంటున్నారు జై ప్రభాకర్ అన్న జై జై ప్రభాకర్ అన్న కార్ గుర్తుకే ఓటేద్దాం ప్రభాకర్ అన్నను గెలిపిద్దాం దుబ్బాకలో అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం